हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पुडु रथसप्तमी रोजु पोंगलनु ए विधंगा चेसुकोनी सूर्यदेवुनिकि समर्पिंचुकोवालनेदि चूपिस्तानु। मुंदुगा ओक गिन्ने तीसुकोनी आ गिन्नेकि बयट वैपंता कूडा पसुपु पूसि कुंकुम बोट्लु पेट्टुकोवाली। लोपल ओकसारि कडुक्कोवाली। ఆ గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు ఆవు పాలని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి। మొత్తం పాలు అయినా తీసుకోవచ్చు లేదా హాఫ్ హాఫ్ పాలు హాఫ్ వాటర్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టము। కానీ రథసప్తమికి పొంగలి అనేది ఆవు పాలతో పెట్టుకోవాలి। ఇప్పుడు దానిపైన మూత ఉంచి ఫ్లేమ్ హైలోకి అడ్జస్ట్ చేసుకోవాలి। పాలు పొంగించుకోవాలి। ఇప్పుడు పాలు పొంగిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక స్పూను కందిపప్పుని కలిపి వాష్ రెండు సార్లు వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి। వాటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక చిక్కుడుకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। రథసప్తమి రోజు పొంగలి పెట్టుకునేటప్పుడు చిక్కుడుకాయని పొంగలిలో వేసుకోవాలి। ఇప్పుడు మూత ఉంచి పొంగలి అక్షయం అయ్యేంత వరకు చూసుకోవాలి। అదిగో పొంగలి పొంగి అక్షయం అయ్యినది। ఇప్పుడు ఫ్లేమ్ మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి। ఒక్కసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో అని। ఇంకా కొంచెం సేపు టైం పడుతుంది। మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। చూడండి తుక తుక ఉడుకుతున్నది అన్నం, బాగా అన్నం కంటే కూడా ఎక్కువగా ఉడికింది। పొంగల్ అనేది అన్నం కంటే కొంచెం ఎక్కువగా ఉడకాలి। ఇప్పుడు దానిలోకి ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని కూడా కలుపుతూ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। అలాగే దానిలోకి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। వెల్లమంతా కూడా మెల్ట్ అయ్యింది। ఇప్పుడు దానిలోకి ఒక టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి। పొంగలి దించేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాతనే స్టవ్ పై నుంచి దించుకోవాలి। అలాగే పొంగలి గిన్నెను దించిన తర్వాత దానిపైన ఒక చిన్న తాళింపుకి ప్యాన్ పెట్టుకోవాలి। దానిలోకి ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ నెయ్యి మెల్ట్ అవ్వగానే కొంచెం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి, జీడిపప్పు బాదం ముక్కలు। వాటిని కొంచెం సేపు కలుపుతూ వేగనివ్వాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ ని యాడ్ చేసుకోవాలి। కిస్మిస్ అనేవి చాలా ఫాస్ట్ గా వేగుతాయి, అందువల్ల లేటుగా యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం కూడా బాగా వేగినవి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం రెడీ చేసుకున్న పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతోటి సూర్యదేవునికి ప్రసాదం రెడీ అయినది। చిక్కుడు ఆకులలో నైవేద్యంగా సమర్పించుకోవాలి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।